हेलो नमस्ते वेलकम टू अवर चैनल शेफ ऑन ट्यूब ई रोज नीन ओक मंची टिप टिप तो मी मुंदुकु वस्तुन्नानु मनम रागी पात्रलु क्लीन चेयालंटे कोंचेम टाइम एक्कुवगा पडुतुंदी दा वाटिनी रुद्दी रुद्दी मन चेतुलु कूडा पोतायि अला काकुंडा वीटिनी ईजीगा मनम ओक चिन्न लिक्विड तो क्लीन चेसुकोवच्चु इदी ई लिक्विड प्रिपेर चेसुकोवडं कूडा चाला ईजी अंडी मन इंट्लो दोरिके वाटितोने मनम चेसुकोवच्चु मन इंट्लो उन्न रागी पात्रलु मोत्तं ओक दग्गर पेट्टुकोनि ओकटेसारि क्लीन चेसुकुंटे सरिपोतुंदि इला क्लीन चेसुकुनि ओक 1 मंथ वरकु कूडा अला ఉంటాయి ఏం కొంచెం కూడా కలర్ చేంజ్ కావు మళ్ళీ తోమడానికి కూడా అవసరం లేదు ఇలా మనం మంత్లీ వన్స్ వీటన్నిటిని క్లీన్ చేసుకుంటే మనకు పని ఈజీగా అయిపోతుంది చూడండి మా ఇంట్లో రాగి మగ్గు 2 చెంబులు ఆ ప్లేట్స్ ఇవన్నిటిని క్లీన్ చేసుకుంటున్నాను మనం వీటిని క్లీన్ చేయడానికి మనకు ఒక నిమ్మకాయ సైజు చింతపండు ఒక 3 నిమ్మకాయలు ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు మనకు వాట్స్ సరిపడు వాటర్ ఉంటే సరిపోతాయి మనం ఇంట్లో నిమ్మకాయలు ఏమైనా పాడైనే ఉంటే కూడా వాడుకోవచ్చు అలా వాడకున్నా వీటికి ఏం కాదు ఈ మూడు కాంబినేషన్లో మనం లిక్విడ్ తయారు చేస్తే మనకు రాగి పాత్రలు అన్ని తలతల మెరుస్తాయి చాలా బాగా తొందరగా క్లీన్ అయిపోతాయి చూడండి మనం వీటిని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఎప్పుడైనా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే మనము రాగి పాత్రలను అందులోకి ముంచడానికి ఈజీగా ఉంటుంది మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అందుకే నేను ఇందులోకి ఒక 2 చెంబుల్నర అంటే ఒక 2 లీటర్ల వాటర్ పోసాను మన గిన్నెని పట్టి మనం వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ వేయగానే అందులోకి నిమ్మకాయలు మొత్తం ఇట్లా పిండుకుంటూ అందులో వేసుకోవాలి అన్ని నిమ్మకాయలను ఇట్లా పిండుకుంటూ అందులోకి వేసుకోవాలి నిమ్మకాయలు కొన్ని ఎక్కువగా వేసుకుంటేనే మనకు తొందరగా క్లీన్ అయిపోతాయి ఇప్పటికే మనకు వాటర్ ఏం వేడిగా ఉండో కాబట్టి ఇలా వాటర్ లో డిప్ చేసుకుంటూ మొత్తం పిండుకోవాలి ఎప్పుడైనా మన ఇంట్లో పాడైపోయిన నిమ్మకాయలు ఉన్నప్పుడు ఇలా మనం ఈజీగా స్టవ్ పైన వాటర్ పెట్టుకొని నిమ్మకాయలు పిండుకొని చింతపండు ఉప్పు వేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు రాగి పాత్రలు తోమడానికి మనకు చాలా అంటే చాలా టైం పడుతుంది అయినా అవి కరెక్ట్ గా కూడా మెరవవు మనం ఇలా ఈజీగా ఒక వాటర్ లిక్విడ్ తయారు చేసుకుంటే మనం వాటిని జస్ట్ అందులోకి ఇలా డిప్ చేస్తే చాలు అవి తెల్లగా మెరిసిపోతాయి రాగి పాత్రలు అనేటివి ఇందులోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్ల ఉప్పు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నిమ్మకాయలు అన్నిటిని వేసుకొని వాటిని మంచిగా మరగనివ్వాలి అందులో నిమ్మకాయ చింతపండు ఉప్పు మొత్తం కరిగే వరకు మసలు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం మసలు పెట్టుకున్న తర్వాత ఇలా చూడండి మనం రాగి చెంబుని ఇలా డిప్ చేయగానే అవి మొత్తం కలర్ చేంజ్ అవుతాయి జస్ట్ వాటికి ఉన్న కొద్ది ఆ మరకలు మాత్రం అలానే ఉంటాయి జస్ట్ మనం వాటిని ఒక చిన్న బోల్ దోమే స్క్రబ్ తోని ఇలా జస్ట్ ఇట్లా స్క్రబ్ చేస్తే ఈజీగా మొత్తం తెల్లగైపోతాయి చూడండి పెట్టిన ఒక 10 నిమిషాలు అలానే ఉంచుతున్నాను నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసి మన ఇంట్లో ఉన్న రాగి పాత్రలు మొత్తం అందులోకి డిప్ చేస్తే సరిపోతుంది మనం డిప్ చేసిన ఒక 1 మినిట్ కదండి జస్ట్ సెకండ్స్ తోనే అవి తెల్లగా అయిపోతాయి మనం ఇలా ఈజీగా ఇంట్లోనే ఒక్కసారి వాటర్ చేసి పెట్టుకుంటే అన్ని తెల్లగైపోతాయి ఇంకా బయట కంటే చెంబు లోపల గ్లాస్ లోపల మొత్తం తెల్లగా అయిపోతుంది మనం తోముకున్నా పర్లేదు చూడండి ఈ చిన్నది కూడా తొందరగా ఎలాంటి మరక లేకుండా తొందరగా తెల్లగా అవుతాయి వాటికున్న ఆజ్ కొంచెం మరకలు అనేటివి మనం జస్ట్ ఇంట్లో ఉన్న బోల్డుతోమే స్క్రబ్తో స్క్రబ్ చేస్తే సరిపోతుంది ఒక 2 నిమిషాలు అయితే సరిపోతాయి బాగా పెద్దగా వాటిని మనం రుద్దాల్సిన పని లేదు వీటికి మనకు పెద్దగా ఖర్చు కూడా ఏముండదు నిమ్మకాయలు చింతపండు ఉప్పే కాబట్టి మన ఇంట్లో కంపల్సరీ ఇవన్నీ ఉంటాయి పాడైపోయిన నిమ్మకాయలు ఉన్నా చాలు వాటిని మనం అందులోకి వేసి ఇలా క్లీన్ చేసుకుని సరిపోతుంది చూడండి లోపల రాగి పాత్రలు గిన్నె లోపల చూడండి ఎంత మంచిగా తెల్లగా మెరుస్తాయో వీటన్నిటిని ఒక 10 నిమిషాలు అలా ఉంచి పెడితే చాలు నెక్స్ట్ వీటిని మనం ఒక బోలుతోమే స్క్రబ్తో స్క్రబ్ చేసుకుందాం ఇవన్నీ తీసేసి ఒకసారి నేను పెద్దదాన్ని కూడా అందులోకి పెట్టి చూడండి అందులో మనం జస్ట్ ఇట్లా డిప్ చేయడంతోనే దాని కలర్ మొత్తం చేంజ్ అవుతుంది అవి తెల్లగా మెరిసిపోతాయి మీరు కూడా ఈ టిప్ని కంపల్సరీ ట్రై చేయండి మన ఇంట్లో రాగి పాత్రలు క్లీన్ చేయడానికి టిప్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు పెద్ద టైం కూడా ఏం పట్టదు జస్ట్ అందులో డిప్ చేయడమే కదా ఈ వాటర్ తయారు చేసి పెట్టుకుంటే అందులోకి ఒక 10 నిమిషాలు వీటన్నిటిని వేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా బయట దానికంటే లోపల రాగి పాత్ర అనేది తొందరగా క్లీన్ అయిపోతాయి తెల్లగా మెరిసిపోతాయి నెక్స్ట్ వీటిని మనం ఇలా స్క్రబ్తో స్క్రబ్ చేయగలం ఒక 2 నిమిషాలు ఇలా స్క్రబ్ చేస్తే చాలండి అవి తెల్లగా మెరిసిపోతాయి మనం పెద్దగా గట్టిగా కూడా రుద్దనవసరం లేదు
వీటన్నిటిని మనం మళ్ళీ నార్మల్ వాటర్తో మొత్తం క్లీన్ చేసి ఒక పొడి గ్లాత్తో తుడిస్తే సరిపోతుంది. ఎందుకంటే రాగి పాత్రలు తోమగానే తుడవకుంటే వాటిపైన మరకలు, నీళ్ళ మరకలు అలానే ఉంటాయి. వాటి మనం ఎమ్మట తోమగానే మొత్తం వాటర్తో కడిగేసుకొని తుడిస్తే నీట్గా తెల్లగా మెరిసిపోతాయి. మనం ఒక్కసారి క్లీన్ చేసుకుంటే 1 మంత్ వరకు మళ్ళీ వీటిని మనం క్లీన్ చేయని అవసరం లేదు. అంటే ఇవి తొందరగా కూడా నల్లబడవు, అలానే ఉంటాయి. ఈ లిక్విడ్తో మనం ఇలా తోమడం వల్ల మనకు రాగి పాత్రలు అనేటివి తొందరగా నల్లబడకుండా అలానే మెరుస్తాయి. మీరు కూడా ఇంట్లో కంపల్సరీ ఈ టిప్ని ట్రై చేయండి, చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ వాటర్ని మనం చూడండి, ఆ వాటర్ ఎంత నల్లగా అయ్యాయో, వీటికుండా డస్ట్ మొత్తం అందులోకి పోతుంది. ఇలా మనం పొడి క్లాత్ పెట్టి మొత్తం తుడుచుకుంటే సరిపోతుంది అన్ని రాగి గిన్నెలు, రాగి పాత్రలని. ఎప్పుడైనా ఓన్లీ ఒక ఈ రాగి మగ్గు క్లీన్ చేయడానికి ఈజీగా 15 నిమిషాలు టైం పట్టేది. నేను ఒకసారి ఇలా ట్రై చేశాను, వీటిని జస్ట్ ఒక 15 నిమిషాల్లో మొత్తం అన్నింటిని ఒకటేసారి క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత తెల్లగా మెరుస్తున్నాయో. ఈ చెంబులను ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలు. మనం రాగి చెంబులలో, రాగి మగ్గులలో వాటర్ తాగితే చాలా మంచిది మన బాడీకి. ఈ టిప్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.